ప్రగతి ఎందుకు కనపడతలేదండి? ఒక కుటుంబం ప్రగతి చెందింది, ప్రజలు నష్టపోయినరని మేము అంటున్నాం. మాకెందుకు కనబడతలేదు? కనబడుతున్నది. కుటుంబం మాత్రం ప్రగతి విశాలంగా విశేషంగా ప్రగతి చెందింది. నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలకు మాత్రం ఏం మిగిలేరు అంటే కష్టాలు మిగిలి కన్నీళ్లు మిగిలే అని వాళ్ళేమో పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, అది మేము చెప్పదలుచుకున్నాం. ప్రగతి జరగలేదంటే మూర్ఖత్వం అవుతుంది. ప్రగతికి ఇక్కడికి పరిమితమైంది, ఇగో ఇక్కడికి ఇంకా చేరలేదనేదే మేము చెప్తున్నాం. మీ కుటుంబం దాటి ప్రగతి భవన్ దాటి ఇంకా బయటికి హైదరాబాద్కే రాలేదు, ఇక పల్లెలకు ఎప్పుడు పోవాలనేదే మా ఆలోచన. ఒకటి ఒకటి మంచి పని చేయలేదు అంటే ఇప్పుడు నేను అనేది ఏమంటే ఒకటి చేసిందా రెండు చేసిందా అనేది కాదు, మొత్తం మీద తొవ్వెటు పట్టింది అనేది చూస్తున్నాం. అది చూస్తాం తొవ్వ. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే మొత్తం మీద గవర్నమెంట్ తెలంగాణను అభివృద్ధి పథంలో ఎంత మేరకు ముందుకు తీసుకుపోయింది అనేది ముఖ్యం. కానీ ఒక కుటుంబానికి మాత్రమే అధికారాన్ని ఉపయోగిస్తున్నటువంటి సందర్భం, ఒక కుటుంబానికి లాభం చేసేదాన్ని అలా మంచి లేవా అంటే ప్రగతి భవన్ సంవత్సరంలో కట్టిండ్రు, అది మంచి అందామా ఏమందాం, ఇక దాన్ని మీరే చెప్పండి. ఇక ఇది మనకి ఇవాళ దురవస్థ, దాన్ని మనం ఎట్లా వర్ణించాలో మనకు అర్థం కానటువంటి సందర్భం ఒకటి.